Hello, my dear friends. How are you? I hope you are well. Hello, my dear friends. Allow now. In this video, we are going to see a small conversation between teacher and student. Ee video lo manamu oka teacher oka student conversation ela untundo chuddam. Very small conversation. Okay? Teacher antadu anamata. Em antadante Mr. Ravi, recite the poem Tata Study. Mr. Ravi, recite the poem Tata Study. Ravi, నిన్న చెప్పిన poem అప్పగించు అంటారన్నమాట. అన్నప్పుడు స్టూడెంట్ ఏమంటారంటే, సార్ ఐ డిడెంట్ లెర్న్ ఇట్ ఫుల్లీ సార్ అంటారన్నమాట. ఐ డిడెంట్ లెర్న్ ఇట్ ఫుల్లీ సార్. సార్ నేను దాన్ని పూర్తిగా నేర్చుకోలేదు సార్ అంటాడు. అన్నప్పుడు మళ్ళీ టీచర్ అంటాడు. ఏమని అంటాడంటే, వాట్ డిడ్ యు డూ ఎస్టర్డే, నిన్న ఏం చేసావు, వై డిడెంట్ యు లెర్న్, నువ్వు ఎందుకు నేర్చుకోలేదు అన్నప్పుడు స్టూడెంట్ అంటాడు, సార్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ ఇన్ అదర్ సబ్జెక్ట్స్. సార్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ ఇన్ అదర్ సబ్జెక్ట్స్, ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు ఫినిష్ దెమ్, ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు ఫినిష్ దెమ్ సార్. ఇలా అంటాడనమాట, సార్ నాకు వేరే సబ్జెక్టులలో చాలా హోంవర్క్ ఉంది సార్, వాటిని పూర్తి చేయడానికి చాలా టైం పట్టింది సార్ అంటాడనమాట. అప్పుడు టీచర్ ఏమంటాడంటే, ఇఫ్ సో అలా అయితే యు మస్ట్ లెర్న్ బై హార్ట్ అండ్ రిసైట్ దెమ్ టుమారో. యు మస్ట్ లెర్న్ బై హార్ట్ అండ్ రిసైట్ ద పోయమ్ టుమారో. నువ్వు తప్పకుండా రేపు నేర్చుకొని అప్పగించాలి. అప్పుడు స్టూడెంట్ అంటాడు, ఆల్ రైట్ సార్, ఐ షుడ్ లెర్న్ బై హార్ట్ అండ్ రిసైట్ ద పోయమ్ టుమారో. నేను తప్పకుండా రేపు నేర్చుకొని నేను ఒప్పచెప్తా సార్ మీకు అంటాడనమాట. ఈ విధంగా ఒక స్టూడెంట్కి ఒక టీచర్కి మధ్య కన్వర్జేషన్, స్మాల్ కన్వర్జేషన్ కొనసాగుతుంది.